హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్. గైస్, ఈ ఛానల్లో చాలా నోటిఫికేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే నోటిఫికేషన్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి పడతాయని చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. గైస్, ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీ అంటారు కదా, ఆ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అనమాట మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి. రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ 2024 నోటిఫికేషన్ అయితే కానిస్టేబుల్కి నోటిఫికేషన్ అయితే తెలియదు అనమాట. కానిస్టేబుల్ వేకెన్సీ అయితే పడ్డాయి, ఎన్ని జాబ్స్ పడ్డాయి, ఏంటి క్వాలిఫికేషన్, ఏముండాలి, దానికి ఏ ఉంటాయని చూద్దాము. ఇది వచ్చేసి మనకి గ్రూప్ సి కింద నాన్ గెజిటేటెడ్ పోస్ట్ కింద వస్తాయి అన్నమాట, నాన్ మినిస్ట్రీ ఆఫ్ టెంపరీ బేసిస్ అండ్ లైక్లీ పర్మనెంట్ ఐటీబీపీ అనమాట. ఇది గ్రూప్ సి కింద వస్తాయి అన్నమాట, నాన్ గెజిటేటెడ్ పోస్ట్ కింద వస్తాయి. ఇది మొత్తం కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 12/8/2024 స్టార్ట్ అయింది, ఎండింగ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 10 ఎండ్ అవుతుంది అనమాట, నైట్ 12:15 అని ఒక ఉంటుంది. డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే మనకి కానిస్టేబుల్కి ఇది మేల్ ఫీమేల్కి ఇద్దరు కూడా మనకి అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్కి. మొత్తం ఓవరాల్ పోస్ట్ 71 పోస్టులు ఉన్నాయి ఈ కానిస్టేబుల్ ఏలో. ఇందులో వచ్చేసి కానిస్టేబుల్ ఇందులో కానిస్టేబుల్ బీ అని ఉందన్నమాట. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చి ప్లంబరు, మెసెను, అలా సెపరేట్ డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట కేటగిరీ వైజ్. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ 64 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 52 పోస్టులు ఉన్నాయి కానిస్టేబుల్ డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులో. 50-71 పోస్టులు ఉన్నాయన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు అయితే తీయడం జరిగింది. తర్వాత వచ్చేసి కానిస్టేబుల్ ఎలక్ట్రీషన్ వచ్చేసి టోటల్ 15 పోస్టులు ఉన్నాయి, ప్లంబర్ ఒక 70 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు అయితే తీయడం జరిగింది అన్నమాట. మొత్తం ఏబీసీడీ కింద డివిజన్ కింద తీయడం జరిగింది. కానిస్టేబుల్ ఎలక్ట్రీషన్, కానిస్టేబుల్ మెషన్, కానిస్టేబుల్ ప్లంబర్ కింద పోస్టులు అయితే కార్పెంటరు, ప్లంబర్, ఎలక్ట్రీషన్, మెషన్ కింద మొత్తం పోస్టులు అయితే తీయడం జరిగింది అన్నమాట. ఇది వచ్చేసి దీనికి మెయిన్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఏం చెప్పాను అండి ఒకసారి, మనకి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది. ముందు పే స్కేల్ కూడా 21,000 నుంచి 16,000 వరకు పే స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎడ్యుకేషన్ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18-23 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మినిమం 10th క్లాస్ పాస్ అయ్యండి, 1 ఇయర్ సర్టిఫికేషన్ కోర్స్ మన రికగ్నైజ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రేడ్స్ కార్పెంటర్, ప్లంబర్, మెషన్ అండ్ ఎలక్ట్రీషియన్. ఈ 4 వీటిల్లో మనం ట్రేడ్లో మనం ఐటీఐ చేసి ఉండి, ఈ ట్రేడ్ ఐటీఐ చేసి ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి నోటిఫికేషన్కి ఐటీఐ చేసి ఉండి, కార్పెంటర్, ప్లంబర్, మెషన్, ఎలక్ట్రీషియన్ ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా మనకి ఎస్ఎస్టీకి 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఏజ్ రిజిస్ట్రేషన్ కూడా ఉన్నది 5 ఇయర్స్, ఎస్ఎస్టీకి ఉంది, ఓబీసీ 3 ఇయర్స్ ఉన్నది, ఎక్స్ఎస్మెంట్ కూడా 3 ఇయర్స్ ఉన్నది. ఇది నోటిఫికేషన్ అయితే ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది మనం ఇవన్నీ కూడా మనకి హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, ఐసైటీ అయినా ఉంటుందా, అన్ని కూడా నోటిఫికేషన్ క్లియర్గా ఇవ్వడం చెప్పి జరిగింది అనమాట. హైట్ వచ్చి ఐవేజన్ వచ్చి 6x6x9 ఇవ్వడం జరిగింది. లొకేషన్, సైజు, కాంటాక్ట్, నెక్స్ట్ అవుట్ అప్లై అనేది ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసి మనం అప్లై చేసుకోండి. అలాగే ఏ విధంగా అప్లై చేయాలనేది ఇంకో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఫీజ్ వచ్చేసి 100 రూపీస్ పే చేయాలని నోటిఫికేషన్ మనం అప్లై చేసేటప్పుడు. ఇది నోటిఫికేషన్ అయితే సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకి ఏ విధంగా అనేది చేయడం జరిగింది. అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత ఇది ఫేస్ 1 పేస్ట్ కింద 2 పోస్ట్ కింద జరుగుతుంది అన్నమాట. ఫిజికల్ టెస్ట్, మామూలు మెడికల్ టెస్ట్, అలాగే మనకి ట్రేడ్ టెస్ట్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఫుల్ డీటెయిల్స్ అయితే. అలాగే ఏ విధంగా అప్లై చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది. అప్లై, స్టే ట్యూన్ గైస్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.